ముఖ్యమంత్రిగా మరి నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందరూ కూడా ఏదైతే గన్నవరం దగ్గర గ్రౌండ్లో రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారో దానికి మరి ప్రధాని మోడీ గారు కూడా రావడం జరుగుతుంది. అనేక మంది ఉత్సాహంతో అక్కడ రావడానికి అందరూ కూడా చెప్తున్నారు, ప్రతి నియోజకవర్గం నుంచి కూడా. ఎందుకంటే ఈ రాక్షస పరిపాలన పోయి మరి సుపరిపాలన వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏదైతే ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారో వాళ్ళందరూ కూడా రేపు రావడానికి ఉత్సాహం చెప్తున్నారు. కానీ ప్రతి నియోజకవర్గం నుంచి మరి 200 పాసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రాంగణం 2 లక్షల మందికి మించి పట్టదు. మరి రమారమే 5 లక్షల నుంచి 6 లక్షల దాకా జనం రావడానికి అందరూ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరికీ ఇబ్బంది లేకోకుండా అక్కడ మరి చిన్న వేదికని పెట్టినప్పటికీ కూడా దూరంగా కొంచెం మామూలు గ్యాలరీ కూడా పెట్టడం జరిగింది. ఏదో రకంగా అందరూ కూడా ప్రమాణ స్వీకారం మరి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు ఏదైతే కావాలో ఆ విధంగా పరిపాలన అందించే దిశగా రేపొద్దున రాబోయే రోజుల్లో పరిపాలన ఉండదని చెప్పి వాళ్ళు సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకి సందేశం ఇవ్వడం జరిగింది. మా అందరి మీద కూడా అంత బాధ్యత ఉంది, మీరు కూడా బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పి వాయన చంద్రబాబు నాయుడు గారు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలు మా మీద ఏదైతే బాధ్యత పెట్టారో ఆ బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తామని మీ అందరం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆయనకి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా 5 సంవత్సరాల పాటు దశా నిర్దేశం చేసి ప్రజలందరినీ తేచినపరిచి మాతో కూడా ఏ విధంగా పనిచేయించాలని ఏ రోజుకు ఆ రోజు మరి డేటా ఇచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మళ్ళీ రాష్ట్ర భవిష్యత్ కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. తప్పనిసరిగా ఆయన ఆశయం నెరవేర్చి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ రేపు రాష్ట్రం మంచి అభ్యున్నతిలోకి వెళ్తుందని సందర్భంగా కోరుకుంటున్నాను.